క్రీస్తు శకం 1236 నుండి 1240 వరకు సుల్తానా రజియా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించినది. ఈమె ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన మొదటి మహిళ. తండ్రి అభీష్టముతోనూ ప్రజల అభీష్టముతోనూ సింహాసనమును అధిష్ఠించినది. ఈమె పాలనా నిర్వహణలో సమర్థురాలని, పురుష వేషము ధరించి పరిపాలన చేసినట్లు తెలియచున్నది. ఈమె అబేసినియాకు చెందిన మాలిక్ యాకూబ్ను అశ్వదళాధిపతిగా నియమించినది. ఈమె బటిండా పాలకుడైన ఆల్తునియాను వివాహం చేసుకున్నది. ఈమె ఆధిపత్యమును చెహల్గని పూర్తిగా వ్యతిరేకించి రజియాను, ఆమె భర్త అయిన ఆల్తూనియాలను కైతాల్ అనుచోట చంపివేసినారు.